నవగ్రహ నవంబర్ మాసంలో రాశి ఫలితాలు మనం తెలుసుకుంటున్నాం ఈ రాశి ఫలితాల్లో భాగంగా కన్యా వారికి ఏ విధంగా ఉంది కన్యా వారికి గ్రహ సంచారం ఏ విధంగా ఉంది ఆ గ్రహ సంచారం ఎటువంటి శుభ ఫలితాలని మనకి ఇస్తుంది అనే విషయాన్ని కూలంకషంగా తెలుసుకుందాం ముఖ్యంగా రాశి వారికి రాశి ఎందే బుధుడు సంచారంలో ఉన్నాడు ద్వితీయంలో రవి కుజలు సంచారంలో ఉన్నారు తృతీయంలో కేతువు అలాగే చతుర్థంలో శుక్రుడు పంచమంలో గురువు శని అలాగే నవమస్థానంలో చూసుకుంటే వీరికి రాహు సంచారంలో ఉన్నారు ఈ విధంగా నవ నవగ్రహ సంచారం ఉంది వీరికి అనేక గ్రహాలు అనుకూలమైనటువంటి ఫలితాన్ని ఎక్కువ భాగం ఇస్తూ ఉన్నాయి కొన్ని గ్రహాలు ప్రతికూలతం ఇస్తున్నప్పటికీ అనుకూల గ్రహస్థితి అనేది ఎక్కువగా ఉంది కాబట్టి ఎటువంటి ఇబ్బంది లేకుండా ముందుకు వెళ్తారు ఆరోగ్యపరంగాను అలాగే మానసికంగాను చాలా వరకు అనుకూలంగా అయినటువంటి పరిస్థితులు ఎక్కువగా కనిపిస్తూ ఉన్నాయి గ్రహాల యొక్క అనుగ్రహం అనేది వీరికి చాలా వరకు బాగుంది దానివల్ల ఆర్థికంగా కూడా లాభసాయకంగా వెళ్తూ ఉంటారు వ్యాపార వృద్ధి అనేది జరుగుతూ ఉంటుంది కొంతకాలంగా జరుగుతున్నటువంటి వ్యాపారంలో చిన్న చిన్న ప్రపంచాలన్నీ దొరికిపోయి ముందుకు వెళ్తారు చాలా ఆనందంగా ఉంటుంది కుటుంబంలో కూడా ఒక సౌఖ్యమైన సుఖవంతమైనటువంటి వాతావరణం ఉంటుంది సంతోషకరమైనటువంటి పరిస్థితులు నెలకొలుగుతాయి అలాగే సంతాన పరంగా చూసుకుంటే చాలా ఆనందకరమైనటువంటి విషయాలు సంతాన సౌఖ్యం అంటే సంతానానికి కూడా మంచి చేకూర్చే విధంగా ఈ యొక్క గ్రహస్థితి అనేది ఉంది అలాగే ముఖ్యంగా ఈ యొక్క మాసంలో దైవ దర్శనాలు చేసుకుంటారు ముఖ్యంగా శివాలయాలను దర్శించుకుంటూ ఉంటారు ఆ పరమశివుణ్ణి ప్రార్థిస్తూ ఉంటారు కాబట్టి అన్ని విధాలుగా ఈ యొక్క కన్యా రాశి వారికి అనుకూలంగానే ఉంది ఉద్యోగస్తుల పరంగా చూసుకుంటే వారి యొక్క ఉన్నతి అనేది కొంతవరకు ఆర్థికంగా చాలా బాగుంటుంది అలాగే ప్రమోషన్స్ రావడానికి అవకాశం ఎక్కువగా ఉంది అలాగే నిరుద్యోగులు ఉద్యోగ ప్రయత్నాలు చేస్తూ ఉంటే చాలా వరకు అనుకూలంగా ఉంది కాబట్టి చాలా వరకు మంచి ఫలితాలు వచ్చేదానికి ఆస్కారం ఎక్కువగా ఉంది సంతాన పరంగా సంతానం లేని వారికి సంతాన విషయాల్లో శుభవార్తలు వినేదానికి మంచి అవకాశం ఎక్కువగా ఉంది కాబట్టి అన్ని విధాలుగా వీరికి బాగుంది కాబట్టి నిరుద్యోగపరంగా ఉద్యోగపరంగా వ్యాపార పరంగా ఆర్థికంగాను అలాగే వ్యవసాయదారులకు కూడా అనుకూలమైనటువంటి ఫలితాలు ఉన్నాయి మీ యొక్క ఇష్టదైవాన్ని ఆరాధన చేసుకుంటూ ముందుకు వెళ్తూ ఉండండి చాలా వరకు అనుకూలమైనటువంటి పరిస్థితులు పొందేదానికి ఆస్కారం ఎక్కువగా ఉంది మరొక విషయం ఏమిటంటే రేపు నాలుగో తేదీ దీపావళి అమావాస్య నవంబర్ నాలుగో తేదీ నవంబర్ మూడో తేదీ నరక చతుర్దశి నవంబర్ నాలుగు దీపావళి అమావాస్య అమావాస్య మొదలుకొని అమావాస్య అయిపోయిన మరుసటి రోజు నుంచి మళ్ళీ పాగ్మి నుంచి మళ్ళీ అమావాస్య వరకు తదుపరి శుక్రపక్షం కృష్ణపక్షం పూర్తయి ముప్పై రోజుల పాటు కార్తీక మాసం అనేది ఉంటుంది కార్తీక మాసం చాలా పరమ పవిత్రమైనటువంటి మాసం ఈ యొక్క మాసంలో ఎవరైతే ఇప్పుడు చెప్పేటటువంటి రెమెడీని పాటిస్తారో వారికి అన్నీ కూడా ఆయుర ఆరోగ్య ఐశ్వర్యాలు కలుగుతూ ఉంటాయి కాబట్టి ఈ యొక్క రెమెడీని మీరు ఖచ్చితంగా పాటిస్తే చాలా మంచి ఫలితాలు పొందుతారు ముఖ్యంగా ఆలోచనల్లో చాలా చికాకులు గురవుతున్నవారు అలాగే బ్రెయిన్కి సంబంధించినటువంటి వ్యాధులు ఉన్నవారు అలాగే మానసికంగా ఇబ్బంది పడుతున్నవారు గ్రహ సంచార పరంగా కొన్ని దోషాలు ఉన్నవారు నవగ్రహ ప్రభావితం అంటే శని దోషం కానీ రాహుకేతువులు ఇబ్బందులు ఉన్నవారు ఏ పని కలిసి రాకుండా ఉన్నవారు ఈ అంటే ఓ పని చేయబోతే కలిసి రాకుండా ఆలస్యమవుతున్నవారు ఈ రెమెడీని ఫాలో అయితే చాలా అద్భుతమైనటువంటి ఫలితాలు పొందేదానికి అవకాశం ఎక్కువగా ఉంది మనకి కార్తీక స్థానము అంటారు అంటే ప్రాతకాలాన్నే లేచి పూర్వకాలంలో అయితే బావుల దగ్గరకో ఉన్నటువంటి వాగుల దగ్గరకో నదుల దగ్గరకో వెళ్ళి సూర్యోదయానికంటే ముందన్నే స్నానం ఆచరించి ఆ యొక్క పరమశివుడిని ధ్యానిస్తూ ఉంటారు పరమశివుడికి అభిషేకం చేస్తూ ఉంటారు ఇది అనాదిగా మనకు వస్తున్నటువంటి సాంప్రదాయం కార్తీక మాసం ఆ యొక్క శివుడికి చాలా ప్రధానమైంది కార్తీక పౌర్ణమి ఇంకా చాలా విశేషమైంది చాలా విశిష్టమైంది కూడా అయితే ఇప్పుడు చెప్పబోయే రెమెడీ ఏంటంటే ఈ యొక్క కార్తీక మాసంలో ఉన్నటువంటి ఈ యొక్క మాసం మొత్తం కూడా ప్రాతకాలాన్ని లేచి సూర్యోదయానికంటే ముందర నిద్రలేచి కుదిరితే ఒక శివలింగం కానీ లేకపోతే ఇంట్లో ఉంటే ఎదురుగా పెట్టుకొని ఒక పాత్రలో నీళ్లు తీసుకొని ఆ యొక్క నీటిలో కొద్దిగా వీభూదిని కలిపి అలాగే బిల్వ పత్రాలుంటే బిల్వ పత్రాలను తీసుకొని శివుడికి రుద్ర నమ్మక చమకాలు చాలామందికి రుద్ర నమ్మక చమకాలు వచ్చి ఉండవు యూట్యూబుల్లో ఇప్పుడు హ్యాపీగా మీకు లభ్యమవుతాయి రుద్ర నమ్మక చమకాలు అవి పెట్టుకొని ఆ శివుడిని ధ్యానిస్తూ ఆ యొక్క పరమశివుడికి రోజూ కూడా అభిషేకం చేస్తూ కొన్ని బిల్వ పత్రాలు సమర్పిస్తే అందుబాటులో ఉంటే లేదా విభూదిని సమర్పించి ఆ యొక్క శివలింగానికి యథాశక్తిగా ఒక పండో ఫలమో నివేదన ఇచ్చి దీపాది ఇచ్చే ముప్పై రోజుల పాటు ఎవరికైనా ఎటువంటి ఇబ్బందుల్లో ఉన్న వాటి నుంచి బయటపడేదానికి అవకాశం ఉంది రుద్రపారాయణం వల్ల అనేక కష్టాలు పోతాయి శత్రు బాధలు పోతాయి గ్రహపీడితాలు పోతాయి చాలా అద్భుతమైనటువంటి ఫలితాలు పొందేదానికి ఈ యొక్క కార్తీక మాసంలో ఎవరైతే సూర్యోదయానికంటే ముందరనే స్నానం చేసి ఈ యొక్క సూర్యోదయ సమయంలో ఆ పరమశివుడికి నిత్యము అభిషేకం చేస్తారో ముప్పై రోజుల పాటు వారికి చాలా వరకు అనుకూలమైనటువంటి పరిస్థితులు చాలా అద్భుతమైనటువంటి జీవితం లభిస్తుంది ఈ యొక్క సమాచారాన్ని మీకు నచ్చినట్లయితే మీరు షేర్ చేయండి పది మందికి అందజేయండి మీరు ఆనందంగా ఉండండి పది మందిని ఆనందంగా ఉంచండి శుభం భూయా సర్వే జనా సుఖినో భవంతు